ఎలా ఉన్నారు? ఈ రోజు మనం క్యారెట్ పెసరపప్పు ఫ్రై చేసుకుందాం. చాలా బాగుంటుంది ఇది. ముందుగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను, బాండి కూడా పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి, మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైంది. పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. గ్యాస్ని మనం చిన్న మంట మీద పెట్టుకుని ఇవన్నీ బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వేపుకుందాం. కరివేపాకు కూడా వేగింది కదా, ఇప్పుడు ఒక ఉల్లిపాయ నేను తీసుకొని కట్ చేస్తున్నాను. ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయ కూడా వేగింది, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేగాయి. అల్లం చిన్న ముక్క తీసుకొని నేను తురుముకొని వేసుకున్నాను. అల్లం కూడా వేగిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి 1 8 రేకలు తీసుకొని దంచి వేసుకొని వేపుకోవాలి. వెల్లుల్లి ఇలా దంచి వేయడం వల్ల వెల్లుల్లి బాగా వేగి మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి కూడా వేగిపోయింది. కొద్దిగా పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగా నేను క్యారెట్ని తురుము ఉంచుకున్నాను. క్యారెట్ శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసుకొని ఇలా తురుముకొని ఉంచుకోవాలి. 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ తురుము వేసుకున్నాం కదా, దీనికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఉంచుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. మూత తీసుకుని ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. క్యారెట్ కూడా కొంచెం బాగా మెత్తగా అయ్యింది, ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని నేను పెసరపప్పుని ముందుగా కొద్దిగా ఉడికించి ఉంచుకున్నాను. ఉంచుకొని ఇలా ఎక్కువ ఉడకకూడదు, చూడండి ఈ విధంగా ఉడకాలి. ఉడికిన తర్వాత వాటర్ లేకుండా మనం ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి పెసరపప్పుని. 100 గ్రాములు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. అంటే మనం ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని కొద్ది కారం వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి కొద్ది కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. మూత పెట్టుకొని 1-5 నిమిషాలు ఉంచుకుందాం. మధ్య మధ్యలో మనం మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇలా పొడి పొడిగా అయిపోయింది, మనకి ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నంగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. ఎక్కువ వేయకూడదు, కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి. అంటే నెయ్యి వేసిన తర్వాత మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉంచుకుంటే ఆ నెయ్యి స్మెల్ అంతా బాగా ఫ్రైకి పడుతుంది. గ్యాస్ కూడా ఆఫ్ చేసుకున్నాను నేను. చక్కగా సాంబార్తో తింటే చాలా బాగుంటుంది ఫ్రై. ఇంకెందుకు కలిసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.